పోలీస్ స్టేషన్ అట్లా పోతాదేనా ఇప్పుడు నాకు చిన్న డౌటే మనం ఏమొలన సంపినాం అనుకో ఎన్నేళ్ళు జైలు శిక్ష పడతది అందాదా మూడేళ్ళలో బయటకు వస్తానా నేను వస్తానా అయితే నేనేం చేసినా అంటే మా దోస్తుగానికి అప్పు కావాలంటే 400 అప్పిచ్చిన ఇయ్యమంటే ఇస్తలేడు 2 నెలలు దాటిపోయింది నాకు కోపం వచ్చింది నిన్న ఒక బీర్ తాగైనా పోయినా చంపేసిన ఒక బీర్ తాగైనా పోయినా చంపేసిన అమ్మో వీడు చూడ్డానికి అమ్మాయికంగా ఉంటాడు కానీ వీడు భలే డేంజర్ గాడ్ సార్ వీడు హలో గైస్ వెల్కమ్ టు నల్గొండ ప్రాంక్స్టర్ నేను ఒక క్రేజీ డేర్ తోటి వచ్చిన ఇలా 2 తలకాయలు ఉన్నాయని చెప్పి చెప్తాం కాకపోతే ఇలా తలకాయలు ఉండవు ఇలా 2 కొబ్బరికాయలు ఉంటాయి అన్నట్టు సో ఈ వడేయానికి మాకు చెత్త కుప్పలు కావాలి మీరు చెప్పండి అని చెప్పేసి ఒక క్రేజీ డేర్ తోటి వచ్చినాం ఇది రిస్కే నార్కట్పల్లిలో వేద్దామని వచ్చినాం అండ్ మీరు మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఏమవుతుంది అని అంటే కొంచెం ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది సబ్స్క్రైబ్ చేస్తే ఏమవుతుంది అంటే నాకు బెనిఫిట్ అవుతుంది ఇంకొకటి మీకు ఒకవేళ ఇంకా క్రేజీ కావాలి డేస్ చేయాలి అని అనిపిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అన్న ఇంకో ఈ ప్రాంక్ చేయండి ఇది చేయండి అని చెప్పేసి మీరు కింద కమెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో అదే డేర్ చేస్తా నా మావన్కి నాకు గొడవ అయింది ఇద్దరికి ఊకే నువ్వేం చేయలేవు రాదు ఇది అంటుంటే కోపం వచ్చింది కోపం వచ్చిన నరకేసిన హెడ్ తలకాయలు ఉన్నాయి ఇలా మన పోలీస్ కుట్రామని భయం అవుతుంది ఇదిగో రక్తం అంటుంది మొత్తం భయం అవుతుంది అందుకనే నేను చెత్తకుప్పలలో పడేద్దామని అనుకుంటున్నా ప్లీజ్ తాత ప్లీజ్ జర నాకు చెప్పే నాకు భయం అవుతుంది వన్ కూడా వస్తుంది నీ అంత పోరం పోకెదవి భూమి మీద ఇంకోటి ఉంటారంటావా అదే నిన్న నైట్ ఏమనిపించలే తాగినప్పుడు ఏమనిపించలే అలా పడేస్తే మన కుక్కలు వచ్చి వాసన పట్టుడు అట్లాంటి ఏమి ఉండవుగా అక్కడ ఇంకోటి చదవబెట్టుంటారు అంతా మంట పట్టుకుంటది చదవబెట్టు ఎప్పుడు చదవబెట్టిన ఉంటుంది అది కుక్కి ఎల్లేస్తే అయిపోతాయి అంటున్నావా ఎవరు పట్టించుకోడు కాబట్టి ఏం చేయాలంటే నువ్వు ఇల్లు ఒక అమ్మాయిది ఉంది తలకాయ ఇల్లు ఒక అమ్మాయిది ఉంది తలకాయ అయితే ఏం చేయాలంటే తప్పు అయితే ఈ 6 రోజులు పంట తప్పు దగ్గర వెళ్ళిపో అంటే అది విడుకుంటే వెళ్ళిపో తక్కువ వెళ్ళిపో చిన్న సాయం చేయాలి రా నువ్వు ఇది ఈ పడేస్తే మళ్ళీ ఎవరికి దొరకొద్దు నిన్న మా దోస్తుగాడు తాగిపించిండు తాగిన మైకన్లా ఆడేదో మాట అన్నాడు నిన్న నాకు గుర్తులేదు నరకేష్ణ చచ్చిపోయినాడు నల్గొండలా మళ్ళీ ఆడ తలకాయ ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది తలకాయ వేసుకొని వచ్చిన చిత్తకుప్పలో పడేయాలి నాకు భయం అవుతుంది కాళ్ళు అనుకుతున్నాయి తాత దండం పెడతాను నాకు జర చెప్పే పోతా ఆడ పడేసి ఎవరు దొరకొద్దు ఆడ పడేస్తే మళ్ళీ పోలీసు వాళ్ళు కుక్కలు పసిగడితే ఇంకలు పసిగడతాయి అని నువ్వు పడేసావా ఇల్లు వేసుకొని పోయి ఐస్ రా ఖరాబు కావు పైసలు ఇస్తా నీకు 1000 రూపాయలు ఇస్తానే నీకు నీకు ప్లీజ్ 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 దాదా ఈ గుట్టలకాయ ఏమన్నా పోలీసు వాళ్ళు వస్తారా పోలీసు వాళ్ళు వస్తారా ఇక్కడైతే ఏం తిరిగారు కదా చిన్న గొడవ అయింది మాకు మా చుట్టాలకి గొడవ అయితే నాకు కోపం వచ్చి నేను మా వాళ్ళని నరకేసిన ఇద్దరిని నైటు ఇళ్ళ తలకాయలు ఉన్నాయి అవి ఎటు పడేయాలి పడేస్తే ఎవరు పట్టుకోవద్దు నన్ను నువ్వు నువ్వేం చేసిన మేకల చెప్తున్నావా మేకలు తింటే అవి తలకాయలై మేకలు తింటే అవి తలకాయలై అంటే తినవా తినవా ఎవరు పట్టించుకోరా ఎవరు పట్టుకోరు పట్టించుకోరా అట్లాంటి మళ్ళీ వాసన వస్తుందా 2 రోజులు అయితే వాసన వస్తే ఏం కాదు కుక్కలు అక్కలు తింటాయి కుక్కలు తింటాయి మనిషి వాసన అయితే ఎక్కువ ఉంటుంది కానీ కుక్కలు తింటాయి ఉండే కుక్కలు ఉంటాయి కాదు ఇప్పుడు ఒకవేళ పోలీసు వాళ్ళు పట్టుకుంటే నన్ను చంపేశారా అంటే ఇప్పుడు నేను చంపేసినా కదా నన్ను చంపేస్తారా పోలీసు వాళ్ళు చంపేస్తారు అంటే చంపారా అయితే నేను పోలీస్ స్టేషన్కి పోయానా ఎందుకు సప్పల పాడని ఆలయం ఎందుకు సప్పల పాడని ఆలయం నేను పొరపాటున చంపేసిన అంటే ఏమన్నారుగా కొడతారు లెస్త కొడతారు జైలు మళ్ళీ జైలు చేయాలా నేను
ఊరికే తప్పను సార్ ఇంకా వారానికి పీడైపోయింది నీకు ఎవ్వడి అంటే నువ్వని గుర్తే ఉందాడా ఆ గుర్తేం లేదు మరి మరి దీని మీద ఏళ్ళు ముద్రలు పడ్డాయి నేను నువ్వు గుత్కాపిసుకున్నా అప్పుడు ప్లీజ్ సార్ తను పడేసావా ప్లీజ్ సార్ తను పడేసావా నీకు పైసలు ఇస్తా అంటున్నావు దాన్ని ఎవరు పట్టుకోరా నువ్వు అంటున్నావు కానీ ఇప్పుడు ఇంజన్లు ఉంటాయి కదా దాంట్లో ఉంటాయా అని ఎలా ఇల్లు ఉంటాయి కదా ఇల్లు సిసి కెమెరాలా ఇటు ఇటు ఉండవు గీ బూట్ బొమ్మలాలు ఉంటాయా సిసి కెమెరాలు అదే నువ్వు పడేయి అంటున్నావు నీకు పైసలు నువ్వు మేకల కాడికి వచ్చిన ఆయన పడేస్తే ఎవరు పట్టుకుని నలకల్లా పోయేస్తే ఎవరో పోయిచ్చారు అని అంటారు మళ్ళా అంతేనా చూపిస్తావా చెత్త కుప్పలు ఏడు ఉన్నాయి చెత్త కుప్పల మనం అయితే ఇవి ఇవి పడేయాలి మళ్ళీ కన్ఫ్యూజ్ ఎవరికి అట్లా జర ప్లీజ్ నాకు చెప్పు దారి నేను ఇప్పుడు పోయి పోలీస్ స్టేషన్లో లొంగిపోదామంటే నాకు భయం అవుతుంది మళ్ళీ ఎన్ని ఎన్ని ఏళ్ళు ఉంటుంది నన్ను కూడా చంపేస్తారా లేకపోతే నవ్వకు తాత ఎందుకు నవ్వుతున్నావు తాత నా బాధ నీకు నవ్వొస్తుందా తాత మరి నవ్వుతున్నావు ఎందుకు నా బతుకు ఆగమవుతుంది అని నేను చచ్చిపోదామని నాకు భయం అవుతుంది కాళ్ళు ఉంటున్నాయి కొడతారు ఎట్లా కొడతారు మళ్ళీ పోలీస్ వాళ్ళు లొంగిపోతారు పోయి నాకు భయం అయింది ఇంకా నేను చచ్చిపోదాం అనుకున్న పొద్దుగాల చూసినావా ఈ తలకాయలు కదా ఈ కొబ్బరికాయలు ఇలా రెండు తలకాయలు ఉన్నాయి హాస్పిటల్ అప్పుకు పెడతారా మంచి తలకాయలు రెండు ఉన్నాయి అప్పుకు పెడతారా ఈ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ అంటారు కదా పెట్టారు నేను పొరపాటున చంపేసిన నేను పొరపాటున మా దోసు గాళ్ళని తాగి చంపేసిన సో ఇల్లు అప్పుకు పెడతారా పెద్ద హాస్పిటల్ అని చెప్పారు ఇది ఏంటి ఇది కామినేని హాస్పిటలేగా మరి కామినేని హాస్పిటల్ అంటే తీసుకొని వచ్చిన నువ్వు ఇక్కడ ఉంటావా ఇలా రెండు తలకాయలు ఉన్నాయి ఈ హాస్పిటల్ అతుకు పెడతారా ఏం తలకాయలు మనిషి తలకాయలే అతుకు పెడతారా ఇల్లా పెద్ద ఆసుపత్రి అంటారా ఇది పెట్టారా కానీయారా అదే అక్కు పెడితే చెకింగ్ చేసి మళ్ళీ అక్కు పెడతారా అని అరే నేను చాలా మంది గలీజ్ గాలని చూసిన నా జీవితంలో చాలా మంది క్రిమినల్ అని చూసిన కానీ నీలాంటి వాడిని మాత్రం ఎక్కడ చూడలేదు పోలీస్ స్టేషన్ ఎట్లుంటది ఇట్టేం ఉంటుందా అయితే నాకు నిన్న ఏమైందంటే మా మయామ ఉంటుంది కదా మయామకి నాకు గొడవ అయింది నాకు కుప్పం వచ్చి చంపిన ఇలా తలకాయ ఉంది ఇప్పుడు భయం అవుతుంది నాకు నిన్న ఏం కాలే నిన్న తాగినా ఏం కాలే నాకు భయం అవుతుంది చెత్త కుప్పల పడేద్దామని అనుకుంటున్నా నాకు చెత్త కుప్పలు దొరకట్లే నేను కొత్త ఇక్కడ నువ్వు పోయేటప్పుడు పడేసి వెళ్ళిపోతావా తలకాయ సరే నాకు చెప్పు మరి నేను నేను పడేసి వెళ్ళిపోతా అటు పోలీస్ స్టేషన్ ఉంది మళ్ళీ పోలీసులు పట్టుకుంటారు నాకు భయమవుతుంది నానమ్మ నాకు ఏడుపు వస్తుంది నాన్న అయితే ఈ తలకాయలు కాదు నానమ్మ ఈ కొబ్బరికాయలు ఇగో ఇగో చూడమ్మా ఈ కొబ్బరికాయ రక్తం కాదు అది రంగు మోసం కాదు మేము జోక్స్ చేస్తామన్నట్టు కామెడీ జోక్స్ ఇప్పుడు కారు ఉంది అలా కెమెరా ఉంది మేము ఛానల్ న్యూస్ చూస్తాము వార్తలు అయితే జోక్స్ చేస్తామన్నట్టు మేము నేను జోక్స్ చేసేట ఆయనని అట్లా జోక్స్ చేస్తా జనాల మీద ఇటు చూడు ఇటు తను హాయ్ అంటే బాయ్ అన్నట్టు ఇగో తాత అమ్మాయి కొబ్బరికాయ లేచా రాదు ఇగో మేము జోక్ వీడియో షూట్ చేస్తున్నాము ఒకటి
కామెడీ వీడియో షూట్ చేస్తున్నాం, ఛానల్ నుంచి వస్తున్నాం. అదే సూర్యా గారి కార్ ఉందా? అది కాక ఇది రక్తం చూస్తే ఎప్పుడే ఆయన చంపినట్టు డేరుకు వస్తాడు. డేరుకు వచ్చిన వాటిని అప్పుడు అర్థం లేకుండా రికార్డ్ డేరుగా పట్టుకొని తిరుగుతామంటే అప్పుడు అర్థం అయ్యి నాకు ఏదో ఉందిరా ఇలా అయినా నీ మొగం ప్లేస్ చేంజ్ అవుతుంది అమ్మా అమ్మా అది చెప్పు కెమెరా ఇట్లా సరే సరే నేను అల్లం చేస్తాలే అల్లం చేస్తాం ముందర వాళ్ళు పెద్ద డేంజర్ అయితే ఇది రావు ఈ తలకాయలు కావు కానీ కొబ్బరికాయలు ఇప్పుడు తలకాయలు ఉంటే నేను ఈడెందుకు వేస్తా మా ఇంటికన్నా ఎన్నో కాడ బొంద పెడతా ఎన్నో ఎన్నో వాడేస్తా నీ దగ్గరికి ఎందుకు వస్తా అయితే మేము ఒక జోక్ చేసాం అన్నట్టు ఇట్లా అందుకనే పడకూడదు చెప్పిన రాని చూపిస్తాను నార్కట్పల్లా ఇది ఏంది నార్కట్పల్లి నార్కట్పల్లి ఎందుకంటే మీ వ్యూవర్స్ కి అర్థమయ్యేటందుకు అంటే నేను నార్కట్పల్లి వచ్చినా అని అంటే మళ్ళా అది ఇది అనుకుంటారు కదా ఏది కామినేని ఎటు సైడు ఏంది ఇదేనా కామినేని హాస్పిటల్ అదేనా దగ్గరనే కదా